హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వ్యక్తిత్వ వికాస గురుజీ, అలాగే జ్యోతిష శాస్త్ర నిపుణులు డాక్టర్ భార్గవ పెయ్యేటి గురుస్వామి గారు. నమస్తే గురుజీ. నమస్కారం. ఇప్పుడు మన పురాణాల్లో, ఇతిహాసాలలో ఎందరో ఆధ్యాత్మికవేత్తలు, ఎందరో గురువులు, అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు మొదలుకొని అనేక అనేక మంది పీఠాధిపతులు మన హిందూ ధర్మాన్ని రకరకాలుగా ప్రచారాలు చేస్తూ రకరకాల గ్రంథాల్లో ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఒక వ్యవస్థ ఎలా ఉండాలి అనే దాని మీద పరిపూర్ణమైన విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఇదంతా కొట్టిపడేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు మన పురాణాలు ఏం చెబుతున్నాయి? ఒక వ్యక్తి సంపూర్ణంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి మన పురాణాల్లో ఉన్న కొన్ని విశ్లేషణలు మాకోసం అందించండి. తప్పనిసరిగా. అసలు భగవత్ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట, దాని నుంచి మనం మొదలు పెడదాం. బోసు గారు ఏంటంటే, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాటని ఆయన చెప్పడం జరిగింది. బ్రహ్మ ఇన్ ద సెన్స్ క్రియేటర్, సృష్టికర్త అంటే చేయగలిగినటువంటి వాడు. అహం అంటే నేను చేయగలను అనేటువంటి ఒక, దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నిర్మించుకోమన్నారు. అహం బ్రహ్మాస్మి, నేను కూడా చేయగలను, నేను కూడా బ్రహ్మతో సమానము అని. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఆ రోజుల్లో ఆంగ్ల మాధ్యమము లేదు కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి మాటని అప్పుడు ఉపయోగించి లేరు. అది ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తున్నారు. పేటెంట్ రైట్స్ అన్నీ కూడా మాకే వచ్చేసాయి అన్నట్టుగా ఇంకా ఈ ఆంగ్ల పదాలని ఉపయోగించేసి మన హైందవ జీవన విధానములో ఉన్నటువంటి పద్ధతులను అన్నింటినీ కూడా పరాయి వాళ్ళు లాక్కుంటున్నారు. దీనికి వచ్చిన ఉదాహరణ చెప్తాను. పేటెంట్ రైట్స్ అంటే పురుష సూక్తములో చెప్పటం జరిగింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రిందట వేదాలలో నుంచి పుట్టుకొచ్చినటువంటి పురుష సూక్తం ఏదైతే, మనం మామూలుగా ప్రతి పూజలో కూడా పురుష సూక్తం చేస్తూనే ఉంటాం మనం వైష్ణవ సాంప్రదాయంలో. ఆ పురుష సూక్తములో ఈ భూమి అండాకారంలో ఉంది అనేటువంటి మాటని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత పాశ్చాత్యులు వచ్చేసి భూమి గుండ్రంగా ఉంది అనేటువంటి మాటని చెప్పి ఇది మేము కనుక్కున్నామని చెప్పేసి చెప్పటం అనేది, ఇంకా అది వాళ్లే కనుక్కున్నారన్నట్టుగా మనం కూడా తలకాయ ఊపేసి సర్లే వాళ్ళు కనుక్కున్నారు కదా అని చెప్పేసి నమ్మేసి చదువుకొని అదే రాసేయటం, అంటే చరిత్రలో కూడా మనల్ని తప్పుదో పట్టించే విధంగా నడిపించటం జరిగింది. సరే, అది ఒక చిన్న ఉదాహరణ. అలాగే మన పురాణాలలో కూడా శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అని అంటే నేను చేయగలను, నేను కూడా చేయగలను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే మాట నేను ఇందాక ఆంగ్లంలో చెప్పాను కదా, అది తన మీద తనకి ఉన్నటువంటి నమ్మకం. ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్ థింకింగ్తో, అంటే అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథముతో ముందుకు వెడితే విజయాలని సాధించగలడు. నేను కూడా చేయగలను అనేటువంటి ధైర్యంగా ముందరికి వెళ్ళాలి. అంతేకాని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఆంగ్ల మాట ఇంకా కొంచెం దానిని అడ్వాన్స్ స్టేజ్లోకి తీసుకు వెడితే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది విజయాలను ఇస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అపజయాల బాట పట్టించి పతనావస్థకి గురి చేస్తుంది. తెలుగులో అహం భావం, అహంకారం. అహంభావం అంటే నేను అనే భావాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా విపులంగా చెప్పుకోవాలి అని అంటే అహమేవ బ్రహ్మాస్మి అనే మాట నేను మీకు చెప్పడం జరిగింది కదా. ఈ అహమేవ బ్రహ్మాస్మి అనేటువంటి మాట, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాట, శంకర భగవత్పాదులు ఏమన్నారు? అహం బ్రహ్మాస్మి అనుకోమన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అహమేవ బ్రహ్మాస్మి అంటే జస్ట్ ఒక అక్షరం మళ్ళీ తేడా వచ్చేసింది. అహం ఏవ బ్రహ్మాస్మి, నేను మాత్రమే మాత్రమే, అది ఓవర్ కాన్ఫిడెన్స్. అదే అంటే అది అహంకారం, అది అహంకారం. ఆ విధంగా ఇది ఇంకా మన పీఠాధిపతులు, జగద్గురువులు, మన హైందవ ధర్మ రక్షకులలో ప్రథమ స్థానాన్ని పొందినటువంటి నడిచేటువంటి ఆ ఈశ్వరునితో భూమి మీద నడయాడుతున్నటువంటి సమానమైనటువంటి గౌరవాన్ని పొంది
చిన్నతనములోనే చతుర్వేదాలని అన్ని పురాణాలని పుక్కిట పట్టి మన భరత ఖండము భారతదేశము అన్నట్లు భరత ఖండాన్ని అటు చైనా కావచ్చు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్, భూటాన్, ఇవన్నీ కలిపి ఉన్నటువంటి భరత ఖండం ఏదైతే ఉందో ఈ భరత ఖండాన్ని ఆ చివరి నుంచి ఈ మూలదాకా కూడా సంచారము చేసి మన ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసినటువంటి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట అహం బ్రహ్మాస్మి అని అనుకోమని. కానీ బ్రహ్మ లేడు, ఎవరూ లేరు, నేనే అంత అనేటువంటి అహమేవ బ్రహ్మాస్మి, నేను మాత్రమే ఏదన్నా చేస్తాననేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కి గురి చేయటం జరిగింది మన హైందవ మన ధర్మం ఏదైతే ఉందో ఈ జీవన విధానాన్ని అవలంబిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఇది అంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా, కాన్స్పిరసీ అంటారు కదా, ఒక పద్ధతి ప్రకారముగా కొన్ని దశాబ్దాలుగా మహాకుట్రభరితముగా చేసినటువంటి మాట ఏంటంటే, ముఖ్యంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు, హైందవ జీవన విధానాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళు ఆచరించేటువంటి విధి విధానాలు, ముఖ్యంగా ఉదాహరణకి వాళ్ళు ఇంటి ముందర చల్లుకునేటువంటి కళ్ళాపి దగ్గర నుంచి, వండుకునేటువంటి వంట విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మార్పు అనేటువంటిది ఒక కుట్రపూరితంగా తీసుకొస్తూ మన హైందవ జీవన విధానాన్ని మొత్తము సర్వనాశనము చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఈ సమయంలో ఆ కుట్రలు అంటే నాకు ఇప్పుడు అంటే ఇప్పుడు శంకర భగవత్పాదులు పుట్టినటువంటి కేరళనే ఈ రోజు ఈ కేరళ స్టోరీగా చెప్పుకునే స్థితికి దిగజారింది. అది అయితే ఇక్కడ నేను ఇందాక చెప్తున్నటువంటి మాటని మనం కొంచెం డైవర్ట్ అయ్యాము దీని గురించి, ఆ కేరళ కథల గురించి మళ్ళీ కాబట్టి ఆయన పుట్టిన పుణ్యస్థలం అది. ఇప్పటికీ కూడా దేవతలు నివసించేటువంటి చోటుగానే చెప్తారు కేరళ రాష్ట్రం. అయితే ఇలాంటి ఈ పరిస్థితులలో మన హైందవ ధర్మములో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విధానాలు ఒక వ్యక్తి యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ప్రభావితం చేయవచ్చు అనేటువంటి విషయం గురించి మనము చర్చ ద్వారా ఈ ప్రజల ముందరికి హిట్ టీవీ ద్వారా రావటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీ యాజమాన్యానికి, మీ యొక్క టీం అందరికీ కూడా నేను సకల హైందవ ధర్మ సమాజము తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందే మాతరం, జై హింద్.